ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేర్చునట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రేమినటువంటి సహోదరి సహోదరుడా, ఈ లోకములో మనము మానవులుగా అంటే ఈ ప్రాణము ఈ శరీరము ఉన్నంత వరకు కూడా అనేక మంది దుష్టులు, దుష్ట ఆలోచనలు, దుష్ట తలంపులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. దుష్కార్యములు చేయమని కూడా ప్రోత్సాహములు వస్తూ ఉంటాయి. ఈ శోధనలన్నీ జయించడానికి దేవుని యొక్క వాక్యము మన హృదయములో నివసించినట్లయితే ప్రతి దుష్కార్యము నుంచి మనులను దేవుని వాక్యము కాపాడగలుగుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మీ జీవితాల్లో జరిగేటువంటి ఈ దుష్ట కార్యముల గురించి భయపడొద్దు. వాటి గురించి ఆలోచించుకొనకుండా తరతరములు యుగ యుగములు నిత్య రాజ్యములో ఉండేటువంటి ఆ మహా సంతోషకరమైనటువంటి సమయము గురించి ఈ లోకములో మనము పోరాడుతూ ముందుకు వెళ్ళాలని లేఖనము సెలవిస్తూ ఉంది. చూస్తున్నటువంటి నీ జీవితములో ఏ దుష్టులు దుష్కార్యము చేస్తున్నారో, ఏ దుష్ట తలంపులు నిన్ను వేధిస్తూ ఉన్నాయో, ఏ దుష్ట సాంగత్యము నిన్ను చెడుపుతూ ఉందో, వాటన్నింటి నుంచి కూడా దేవుడు నిన్ను విడుదల చేయగలిగినటువంటి శక్తిమంతుడు. ఆయనకే మహిమ ఘనత ప్రభావములు, అలాగే మనందరికీ నిత్యరాజ్యాన్ని యుగ యుగములు ఇచ్చేటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు వారు. దేవుడు ఈ లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యమును చూస్తున్నటువంటి బిడ్డల జీవితాలలో ఏ దుష్ట కార్యాలు ఉన్నాయో మీకు తెలుసు ప్రభువా. దుష్ట తలంపులను, దుష్ట కార్యాలను, దుష్ట సాంగత్యాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువ ధైర్యముతో, బలముతో, పరిశుద్ధతతోటే, పవిత్రతతోటి నీ పరలోక రాజ్యమును చేరేటువంటి కృపను దయచేయమని అడుగుచూ ఉన్నాము. ఈ దినకాలపు దీవెనలతోనూ, అలాగే తండ్రి ఈ ఆశీర్వాదపు దీవెనలతోనూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ మీద సమృద్ధిగా కుమ్మరించబడునుగాక. ఆమేన్.